ओम नमः शिवाय श्रीमा श्री नमः मित्रुकी शिवभाषुकी अलागे ना आदरी यूट्यूब प्रेक्षक पेर पेर धन्यवाद मित्रुरा मी अंदर की अपराधिवत एलवेला मनोवांच नेरवे मनस्फूर्ति को मन की चाल मंद मित्र मेल्स कामेंट्स कलल गुरी अड़ता मन की रोजना कलो अक्षरा अंटे इंग्लिश वर्ड्स का मन कल्ला कल फलताक कोर कलो इंग्लिश अक्षरा कंटाईसारी ए बी सीडी इला प्रारंभम कमूल ए तो वे मट का बी तो वे मट का सी तो वे मट का डी तो वे मट का इला इंग्लिश अक्षरा तो वे मटल मन कल में कू उ दादाजी फलता मन चूसको नैन वन बै वन चुपता कोई अक्षरा पर्टिकुलर वाटे एनर्जी एट कल फलता अलागेना अक्षर का कहते आ शब्दा की दगर उ इंग्ली अक्षरा फलता चूसकोवच्छ उपाय अटे मन की कलो एनो रकल पदार्थ अन्नी विवरण मुं मु रोजता दगर दगर मन की वे रकल पदार्थ अलागे वाटे लक्षण अभी कल फल మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి ముందుగా మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఆ రోజు ఉదయం కొన్ని పనులు అనుకుంటాం మిత్రులతోనో లేకపోతే బంధువులతోనో అలాగే మనకి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం బాగా ఇన్వాల్వ్ అయి ఉంటాం దాన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు వాటి అంటే వాటికి ఉన్న సంబంధిత విషయాలు ఆ పని అవుతుందా లేదా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందా ఇలాంటి మానసిక స్థితితో కూడా మనం నిద్రపోతాం అప్పుడు కూడా కలలు వస్తూ ఉంటాయి ఏదైనా శరీరంలో రోగం ఉండి అంటే మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి కలలు ఫలితాన్ని మనం ఆశించకూడదు అలా కాకుండా అనుకోకుండా వచ్చేవి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మన ఫలితాన్ని పొందవచ్చు ముందుగా మనం ఏ అక్షరం గురించి తెలుసుకుందాం అది స్మాల్ ఏ కావచ్చు ఏతో మొదలయ్యే తెలుగు పదమైన పర్వాలేదు మీరు ఇలా గనగ మీ కంటి మీకు అలాంటి పదం కనిపించినా అక్షరం కనిపించినా మీకు త్వరగా మీరు పని పూర్తి అవుతున్నారు అంటే మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి ఆ పని పూర్తి చేయడానికి మీకు మిత్రులు బంధువులు అలాగే స్నేహితులు మీ చుట్టూ ఉన్న వారు మీకు సహకరిస్తారని అర్థం ఏ అనే అక్షరం కనిపించడం వల్ల అలాగే ఏతో కూడుకున్న పదాలు ఏదైనా తెలుగు పదాలు మీకు కనిపించినా ఆ పని పూర్తి అవుతుంది అలాగే మీ శరీరం అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే శరీరం మంచిగా ఉండాలి అలాగే ఏదైనా ఇబ్బంది ఉన్నా అంటే శారీరకమైన రోగం ఉన్నా ఏదైనా మీకు అంటే శరీరానికి సంబంధించిన ఏదైనా అంటురోగాలు ఉన్నా ఆ వ్యాధి కూడా తగ్గుతుందని అర్థం మీకు ఏతో కూడుకున్న పదాలు కనిపించినట్లయితే మీకు ఆరోగ్యంకు సంబంధించి ఏదైనా వ్యసనాలు అంటే దుర్వ్యసనాలు కొంతమందికి దుర్వ్యసనాలు ఉంటాయి తాగుడు కావచ్చు సిగరెట్ కావచ్చు మానాలని ప్రయత్నం చేస్తున్నవారు అలా మీకు ఎవరికైనా సరే ఆలోచనలు ఉన్న వారికి ఏతో కూడుకున్న పదాలు ఏదైనా కనిపించింది అంటే ఖచ్చితంగా మీకు ఆ మార్పు అనేది వస్తుందని అర్థం అంటే త్వరగా మానేయడానికి ముందు ముందు రోజుల్లో మీకు అవకాశం వస్తుందని అర్థం అలాగే సి అనే అక్షరం ఎవరికైనా సరే సి అనే అక్షరం కనిపిస్తే మీకు స్నేహితులు బంధువులు సహాయాన్ని అడుగుతారు మీరు మీకు చేతనంత వరకు మీరు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు మంచి చెడులు ఆలోచించి సహాయపడతారు మీరు అలాగే మీ సహాయానికి మీకు మీరు చేసిన సహాయం వల్ల మీకు అంటే స్నేహితుల వల్ల బంధువుల వల్ల మీకు మంచి పేరు వస్తుందని అర్థం సీకి సంబంధించిన కళ్ళో కనుక సీ సంబంధించిన వర్డ్స్ కానీ సీ సంబంధిత ఏదైనా తెలుగు పదాలు ఏదైనా ఉన్నా కానీ మీకు కళ్ళలో కనిపిస్తే అలాంటి లక్షణం కలుగుతుంది అలాగే ఎన్ మీకు ఎన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే కలిసి ఉంటే కలదు సుఖం దూరమైతే మీకు ఎవరైనా కావాల్సిన వారు దుఃఖం కలుగుతుంది కదా మీరు ఎన్నని అక్షరం కనుక మీకు ఎన్నని పదంతో కనుక మీకు ఏదైనా కనిపించినట్లయితే మీరు దూరమైన వారిని దగ్గర చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీ మంచితనాన్ని అలాగే మీ సమర్థతని నిరూపించుకునే అవకాశం మీకు ఉంటుంది అది ప్రేమికుల మధ్య కావచ్చు లేకపోతే ప్రేమికులు విడిపోయినప్పుడు మీకు ఈ ఎన్నుకు సంబంధించిన అక్షరాలు ఏదైనా కనిపిస్తే అలాంటి జరిగే అవకాశం ఉంది అలాగే ఓ మీకు ఇది కనుక ఓకు సంబంధించిన పదాలు ఏదైనా సరే తెలుగు పదాలు కావచ్చు ఇంగ్లీష్ పదాలు కానీ మీరు కళ్ళలో చూసినట్లయితే
మీరు ఏదైనా మంచి వినోద కార్యక్రమం పాల్గొంటారు, మిత్రులతో కలిసి ఆ స్నేహితులతో కలిసి జలసా చేస్తారు, ప్రేమించిన వారితో సినిమాలకి షికార్లకి వెళ్తారు, ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ప్రేమగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓతో సంబంధించిన అక్షరాలు కానీ పదాలు కానీ కనిపించడం వల్ల. అలాగే ఇప్పుడు పి తెలుసుకుందాం. పి అంటే మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీకు ఇబ్బందులు వస్తాయి, కొంపలు అంటుకునే ప్రమాదం వస్తుంది, తీరని నష్టానికి గురవుతారు, చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలమని అర్థం. పీకి సంబంధించిన పదాలు కానీ పీకి సంబంధించిన తెలుగు పదాలు కానీ మీకు ఏదన్నా కళ్ళలో కనిపిస్తే. అలాగే క్యూ, ఈ పర్టికులర్ పదాల గురించి చెప్తున్నాను ఎందుకంటే ఇవి కనిపిస్తేనే మనకు పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, అందుకే చెప్తున్నాను. క్యూ కనిపించింది అనుకోండి, మీకు లేనిపోని మాటల వల్ల తగాదాలు పెరుగుతాయి, అనుకోని ఇబ్బందులు వస్తాయి, అలాగే చికాకులు చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా నిలిచి వాటిని మీరు తట్టుకోగలుగుతారు, వాటి నుంచి బయటపడగలుగుతారు. క్యూకు సంబంధించిన పదాలు కానీ లేకపోతే మీరు ఇలాంటి తెలుగు అంటే క్యూకి సంబంధించిన తెలుగు పదాలు దగ్గరగా ఉన్నవి ఏదైనా సరే వచ్చినా మీరు వాటి నుంచి తప్పించుకోగలుగుతారు అర్థం. అలాగే ఆర్, మీకు ఎవరికైనా సరే ఆర్ అనేది ఎవరైనా చేసిన చెడ్డ పని వల్ల మీరు చేశారని వదంతి ఏర్పడవచ్చు, అంటే మీరు లేనిపోయిన అపవాదుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు, అపనిందలతో అపకారం చేయడానికి మీ శత్రువులు సిద్ధంగా ఉన్నారని అర్థం, వారు సిద్ధపడుతున్నారని అర్థం. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అని మీరు గుర్తుంచుకోవాలి. చేతనైనంత వరకు తప్పించుకుని తిరగడం చాలా మంచిది. ఆరుకు సంబంధించి పదాలు కానీ తెలుగులో కూడా ఆరుకు దగ్గరగా ఉండే పదాలు ఏదైనా మీకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు అలా భావించాలి. అలాగే ఇప్పుడు మనం ఎస్ గురించి తెలుసుకుందాం. సంఘంలో పరువు ప్రతిష్టలు ఏర్పడతాయి. మీకు ఎస్ అంటే ఎస్కు సంబంధించిన పదాలు కనిపించినా కానీ తెలుగు ఆ ఎస్కు సంబంధించి తెలుగు పదాలు కానీ అలాంటివి ఏదైనా కనిపించినా మీకు సంఘంలో పరువు ప్రతిష్టలు ఏర్పడతాయి. కుటుంబంలో కూడా పెద్ద రకం గౌరవం ఏర్పడుతుంది. మీకు సంతానం వల్ల కొంత సుఖం సంతోషం కలుగుతుంది. అలాగే టీ, ఎవరికైనా సరే టీ కనిపించింది, టీ సంబంధించిన విషయాలు ఏదన్నా మనం కళ్ళలో కనిపించాయి అనుకోండి, మనకు రాబోయే కాలం మంచి దేశమైన కాలం రానుంది అని అర్థం. మంచితనానికి మీ మంచితనానికి గుర్తింపు వస్తుందని అర్థం. అలాగే రాణింపు అంటే మీరు ఏదైనా వృత్తి వ్యాపారాల్లో మీకు గౌరవం కానీ దాంట్లో చక్కగా రాణిస్తారు, మీకంటే అన్ని విధాలా అదుకులైన వారు కూడా మిమ్మల్ని సహాయం అడుగుతారు, మీ ఆశ్రయాన్ని తీసుకుంటారు, మీ చుట్టూ చేరతారు, అన్ని విషయాల మీద ముందుగా అంటే మీకు ఒక ముందంజగా ఉంటుంది, మీరు ప్రతిదానిలో కూడా సఫలీకృతం అవుతారని అర్థం టీ కనిపించడం వల్ల. అలాగే మీ వల్ల మీ కుటుంబానికి మిమ్మల్ని నమ్మిన వారికి మీతో స్నేహం చేసేవారికి అందరికీ మేలు జరగడమే కాకుండా వ్యక్తిగతంగా మీకు మంచి భవిష్యత్తు కూడా వెతుక్కుంటూ వస్తుందని అర్థం. మీకు టీలో కళ్ళలో కనుక టీ కనిపించిన టీకి సంబంధించిన పదాలు తెలుగు సంబంధించిన పదాలు ఏదైనా అక్కడ కనిపించినా కానీ మీకు ఇలాంటి అవకాశం వస్తుందని అర్థం. అలాగే వి, ఎవరికైతే వి కనిపిస్తుందో వీకి సంబంధించిన పదాలు కనిపిస్తాయో ఎంత ఆశగా శ్రద్ధగా ప్రారంభించిన పనుల పైన ఏదో ఒక విరక్తి కలుగుతుంది, అంటే మీరు చేస్తున్న పని సడన్గా ఆబడి జరుగుతుంది. అలాగే ప్రేమించిన వారిపై నిరాశ కలుగుతుంది, ప్రేమ కూడా విఫలం కావచ్చు. వి కనుక వీకి సంబంధించిన పదాలు కనుక మీకు కనిపించినట్లయితే కళలో అలా జరగడానికి అవకాశం ఉంది. అలాగే డబ్ల్యూ, డబ్ల్యూ కనుక మీకు కళలో కనిపిస్తే సంపదలు పెరుగుతాయి, అలాగే వ్యవసాయం చేసేవారికి పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి, సుఖ సంతోషాలు అంటే భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, సంతృప్తి అంటే ఏ చేసినా కానీ ఒక ఆనందం కలుగుతుంది, హాయిగా ఉంటారు. డబ్ల్యూ అనేది కనిపించిన తెలుగు పదం, దానికి సంబంధించిన పదం ఏదైనా సరే మీరు కళ్ళలో చూసినా మీకు అలాంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్, ఆకస్మికంగా మీకు ఏదైనా సరే అంటే అకస్మాత్తుగా అనారోగ్యం కలగడానికి అవకాశం ఉండొచ్చు, అపవాదులు కూడా ఏర్పడే అవకాశం ఉండవచ్చు, నమ్మిన వారి వల్ల ద్రోహం కూడా జరగవచ్చు. ఎక్స్తో కూడుకున్న పదాలు మీకు కనిపించిన కళలో అలాంటి కనిపిస్తే మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్య సమస్య కలగడానికి అధికంగా అవకాశం ఉందని అర్థం. అలాగే రాబోయే కాలం మంచి కాలం కాదు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. స్నేహితులకి ఆప్తులకి ప్రేమించిన వారికి మనకి పెద్దవారి పిల్లలకు కూడా కన్నవారికి కూడా మనం దూరం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అని అర్థం. కళలో కనుక ఎక్స్ కనిపించిన ఎక్స్కు సంబంధించిన పదాలు తెలుగు పదాలు దగ్గరగా మ్యాచ్ అయ్యే పదాలు ఏదైనా మీరు చూసినా ఇలాంటి అవకాశం ఉందని అర్థం. అలాగే జడ్ అనేది మీకు దుఃఖాన్ని కలిగించే
అవకాశం ఉంటుంది, మీ మనసుకు నొప్పించే అవకాశం ఉంటుంది, మీ ఆత్మీయుల వద్ద మీరు అంటే కొన్ని ఇబ్బందికరమైన న్యూస్ వినడానికి అవకాశం ఉంటుంది. అంటే స్నేహితుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బంది కలిగించే విషయాన్ని మీరు వినడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జెడ్తో అంటే మనకి జెడ్ ఎక్స్ అనే పదాలు మనకి తెలుగులో వీటికి మ్యాచ్ అయ్యే పదాలను మీరు మ్యాచ్ చేసుకోండి. ఎందుకంటే వీటి గురించి చాలా అద్భుతమైన గ్రంథాలు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, సంస్కృతంలో కూడా ఉన్నాయి, మనం పురాణాల్లో కూడా ఉన్నాయి, రామాయణంలో కూడా మనం వింటాము, భారతంలో కూడా వింటాము. ఇవి అధునాతనమైన శాస్త్రవేత్తలు కొంతమంది పరిశోధన చేసి వీటి గురించి వివరించడం జరిగింది. నేను మీకు ఈ అక్షరాలు ఇంగ్లీష్ సంబంధించిన కొన్ని పదాలని మీకు వివరించడం జరిగింది. రాబోయే వీడియోలో మీకు మనకి ఆటల గురించి కళ్ళలో ఆటలు కనిపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో రాబోయే వీడియోలో తెలియజేస్తాను. అలాగే చాలా చాలా విషయాలు కళల గురించి మీకు వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మధ్యలో మీకు అనుమానం రావచ్చు కొన్ని అక్షరాలు మిస్ అయ్యాయి కదని, పర్టికులర్గా వీటి గురించి మాత్రమే వివరణ ఉంది, దాని గురించి మాత్రం చెప్పడం జరిగింది. మిగతా అక్షరాలు అంటే ఏబిసిడి ఇలా వచ్చిన వాటికి ముందు మనం చెప్పుకున్నాం. అలాగే మిగతా అక్షరాలు పర్టికులర్గా ఆ పదానికి మ్యాచ్ అయ్యే ఏదైనా సరే మీరు మ్యాచ్ చేసుకోండి. అంతేగాని మిగతా అక్షరాల గురించి వాటిలో వివరణ లేదు కాబట్టి మీకు చెప్పలేదు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.